ప్రభువునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పాడ్కాస్ట్ కార్యక్రమమునకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ ప్రత్యేక కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాము. విని దైవాశీస్సులు పొందండి. క్రీస్తునందు ప్రియులైన మీ అందరికీ మరొక పర్యాయం ఇదే కాలమున నా ప్రేమ వందనములు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ఈ దినం లూకా స్వార్త 23వ అధ్యాయం 43వ వచనమును మన వాక్య ధ్యానం కోసం మనం చదువుకుంటాం. అందుకైన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందవని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానను. ప్రార్థన. ప్రేమగల నమ్మదగిన తండ్రి, మీరు అనుగ్రహించిన మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారిని బట్టి మీ పాదములకు స్తోత్రములు, వందనములు. ఆయన ద్వారా మా జీవితంలో మీరు జరిగించినటువంటి ఈ రక్షణ కార్యమును బట్టి మిమ్మల్ని స్తుతించి ఘనపరిచి ఆరాధిస్తున్నాం. దేవా, ఈ ఉదయకాలంలో మా వాక్య ధ్యానం కోసమై నీ వైపు చూస్తుండగా పరలోకపు వాక్యలు విప్పి ప్రభువా మీరు అనుగ్రహించవలసినటువంటి ప్రతి మాటను పరలోక సింహాసనం యొద్ధ నుండి మీరు అనుగ్రహించమని యేసు ప్రభు నామమున విశ్వాసంతో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రిలరా, చదివినటువంటి ఈ వాక్య భాగంలోని మాట మన ప్రభు శిలువ మీద పలికినటువంటి రెండవ మాట. ఈ మాట ధ్యానం చేయు ప్రక్రియలో ఈ మాట ప్రభు శిలువలో పలుకుటకు గల సందర్భం ఏమిటో మనము గ్రహించవలసి ఉంది. ఎందుకనగా ప్రభు ఆ సమయంలో ఆయన అక్కడ నుండి ఎక్కడికి వెళ్ళబోతున్నాడో ఆ సమయంలో ప్రభువును దేవునిగా గుర్తించి, ప్రభువుగా గుర్తించి పశ్చాత్తాపడి ప్రార్థించిన ఆ వ్యక్తితో ప్రభు పలికినటువంటి మాట, లేదా ప్రభు నిశ్చయపరిచినటువంటి వాగ్దానం. ఈ మాట చాలా ప్రాముఖ్యమైనదిగా ప్రతి విశ్వాసి తన హృదయం ముందు ముద్రించుకోవాల్సినది. వినండి ప్రియులారా, ఎందుకనగా ఆ గొల్గొత కపాలమనబడినటువంటి ఆ కొండ మీద ఆకాశమునకును భూమికి మధ్య ఇద్దరు దొంగల నడుమ వేలాడదీయబడిన మన ప్రభువును చుట్టూ ఉన్న ప్రజలు, అధికారులు ఏ రీతిగా మాటలతోటి అపహాసం చేస్తూ నవ్వుతూ హేళన చేస్తున్నారో మనం మునుపు ధ్యానం చేసుకున్నాం. నిజానికి ఆ సమయంలో అనేకుల యొక్క మాటలు, అనేకుల యొక్క అపహాసం, అనేకులు ప్రభువును చూసి అంటున్నటువంటి దూషణ పలుకులు, ఇవి ప్రభువుకు ఎంతగానో బాధపరిచినాయి, ఆయన్ని కృంగదీస్తున్నాయి. అయితే దాదాపు 6 గంటలు ప్రభు ఎండలో ఆ యొక్క వేదన అనుభవిస్తూ నొప్పి, బాధ, ఆ గాయాల్లో నుండి రక్తం దాదాపుగా కారిపోతున్నటువంటి సమయంలో ఈ దొంగ మారి ప్రభువును ప్రభువుగా గుర్తించి పశ్చాత్తాపడినటువంటి సంఘటన ప్రభుకి ఎంతో ఊరటను వచ్చింది. అయితే ప్రియులారా, నీ నా ప్రార్థన కూడా ప్రభు దృష్టికి సంతోషకరమైనదిగా ఉన్నదా లేదా అనేది ప్రథమైన అంశం. ప్రియులారా, మనం అనేకసార్లు ప్రార్థన చేస్తుంటాం, కానీ ఆ ప్రార్థనలో నిజముగా ఒప్పుకోలు సరి అయినదిగా ఉన్నదా? కొన్ని ప్రశ్నలు వేసుకుంటాం. మన పశ్చాత్తాపం స్థిరమైనదేనా, లేదు ఒకసారి పశ్చాత్తాపడుతున్నట్టు ప్రభు ఎదుట ప్రార్థన చేసి తిరిగి మరి లోకంలో శరీరంలో అపవాదితో రాజీపడి జీవిస్తున్నామా? మన ఒప్పుకోలు ప్రార్థన ఎన్ని పర్యాయాలు చేశామో తెలియదు, కానీ ఆ మన ఒప్పుకోలు ప్రార్థన హృదయపూర్వకమైనదా లేదా, అది ఒక ప్రశ్న. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీ నా పాపమును మోసుకొని పోవటకు వచ్చిన దేవుని గొర్రెపిల్లని నిజముగా గ్రహించినామా, లేదు వెలుచూపును బట్టి చూస్తున్నామా? ఓ మా అమ్మ చెప్పిందిలే, మా నాన్న చెప్పినాడులే, మా పాస్టర్ చెప్పినాడులే, ఇట్లని వెలుచూపుతో వెళుతూ వెంబడిస్తున్నామా? ప్రిలారా వినండి, ప్రభుకు అటుపక్క ఇటుపక్క ఇద్దరు దొంగలను వేలాడదీస్తే అందులో ఒక దొంగ అంటున్నాడు ఇతనితో, నీవు నేను ఈ శిక్ష అనుభవిస్తున్నాం, ఇది మనకు తగినదే. తను ఒప్పుకుంటున్నాడు ప్రభు ఎదుట, ఇది నేను శిక్షించబడుతున్నాను, నేను పాపం చేశాను, పాపముతో ప్రభు యొద్ద నిలబడ్డాడు ఆ దొంగ. అయితే
అక్కడ నిలబడినటువంటి వాడు మౌనంగా ఉండలేదు. ప్రియులారా వినండి, ప్రభువును ప్రభువుగా గుర్తించి అంటున్నాడు, ధైర్యం సరిపోవట్లేదు ప్రభువా, నేను ఈ పాపం చేశాను. పూర్తి ప్రార్థన చేయడానికి కూడా ధైర్యం సరిపోవట్లేదు. ప్రభువా నన్ను పరలోకానికి తీసుకెళ్ళని అడగట్లేదు, కానీ ప్రభువా నీకు ఒక రాజ్యం అనేది నేను నమ్ముతున్నాను. వీరందరూ అపహసిస్తున్నారు, కానీ నేను అపహసించను, నేను వేలెత్తి మాట్లాడను. ఆయన ముఖమును బాగా పరిశీలిస్తున్నాడు ఈ దొంగ. ఆయన ముఖదర్శనం చేస్తున్న సమయంలో ఆయన స్వరూపంలో ఈ రహస్య పాపములన్నీ గుర్తించబడ్డాయి. అయ్యో, నేను నిజముగా పాపాత్ముడను, అయితే నా ప్రక్కన ఉన్నటువంటి ఆయన నిజముగా దేవుడిని గ్రహించి, ప్రభువా యేసు నీ రాజ్యంతో నీ వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని దీనమైనస్తూ అన్నాడు. ఈ దీనమైన ప్రార్థన ప్రభు దృష్టికి ఎంతో ఊరటనిచ్చి ప్రభు వెంటనే తనకు వాగ్దానం చేశాడు, నేడు నీవు నాతో కూడా పరదేశిలో నుండు. ప్రియుడా, ఈ దినం ప్రభు నీ గురించి ఈ మాట చెప్పగలడు అని విశ్వసిస్తున్నావా? అట్లయితే నీ రక్షణ సరైనదే, దాన్ని బట్టి ప్రభుకు స్తోత్రం. లేదు, నిన్ను నీవే మోసగించుకుంటూ ఇతరులను మోసం చేస్తూ పైకి భక్తిగా కనబడుతూ లోపల దేవుని శక్తిని ఆశ్రయించకుండా ఉంటే ఇదే తగిన సమయం, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం రక్షణ దినం. సిలువ వేయబడిన యేసుక్రీస్తు ప్రభువారు చాచిన చేతులతో సిద్ధంగా ఉండగా ప్రభు యొద్దకు వెళ్ళి నీ పాపముతోటి, నీ పాపభారంతో, నీ వేషధారణ జీవితంతో ప్రభు యొద్దకు వెళ్ళి, ప్రభు ఇది నా జీవితం అని ప్రభు యొద్దకు నిలబడి పశ్చాత్తాపంతో ఆ యొక్క పాత జీవితాన్ని అంతా ప్రభు పాదాలు యొద్ద వదిలేసాయి. నూతనంగా, నూతనమైన జీవితంతో, నూతనమైన తీర్మానంతో ప్రభుకి ఇష్టలంగా భూమి మీద బతుటకు ముందడుగు వేయాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ప్రేమగల మన ప్రభు ఈ రీతిగా జీవించుటకు నిన్ను సిద్ధపరచునుగాక. ఆమెన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు, మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మలను సంప్రదించవలసిన మా ఫోన్ నంబరు 09483013136, మరియు మా ఇమెయిల్ ఐడి info@fibaonline.org. మరి ఒకసారి మా ఫోన్ నంబర్ 09483013136, ఇమెయిల్ ఐడి info@fibaonline.org. మరలా రేపు మరొక నూతనమైన కార్యక్రమంతో కలుసుకుందాము. అందరికీ ప్రేమ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.